विष निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट उन्नति उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल नमस्कार डीएनए न्यूज के स्वागत मुंदुगे मुख्यांशालु जनवरी 1వ తేదీ నుంచి టీనేజర్లకు కోవిడ్ వాక్సినేషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార రథం తాడేపల్లిలో జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి मचिलीपट्नम लो मंत्री पेर्नी नानी तो भेटी अयिन सिनी नटुडु निर्मात आर नारायण मूर्ति पलुवुरु सिनिमा थियेटर्स ओनर्लु गुंटूरु जिल्लालो जिन्ना टवर् पेर्नु तोलगिंचाली जिन्ना देश द्रोहि संचलन डिमांड चेसिन बीजेपी राष्ट्र अध्यक्षुडु सोम वीर्राजु టీనేజర్లకు కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోస్ 15 నుంచి 18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి జనవరి 1 నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10వ తేదీ నుంచి రెండో డోస్ వేసుకొని 9 నెలలు పూర్తైన హెల్త్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు హెల్త్ వర్కర్స్ రెండు డోసులు పూర్తైన వారికి డాక్టర్ల సూచనల మేరకు జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी जनवरी 1న పెన్షన్ల పెంపు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని ప్రతిపాడులు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పండగల చేసేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రతిపాడులో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని హెలీప్యాడ్ స్థలాన్ని వాహనాల పార్కింగ్ సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీలు తలసిల రఘురాం లేలప్పిరెడ్డి కలెక్టర్ వివేక్ యాదవ్ అర్బన్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్లతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం హోంమంత్రి ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నది సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో ఎన్నో మార్పులు తెస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సచ్చల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార రథాన్ని బుధవారం ఆయన తాడేపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు. నవరత్నాల ప్రయోజనాలను తెలియజేసేందుకు ప్రచార రథం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పేదలు మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలను వినియోగించుకునేందుకు ఇలాంటి ప్రచారం అవసరమని చెప్పారు. రథాన్ని రాష్ట్రమంతా తిప్పి అందర్నీ జాగృతం చేయాలని కోరారు. ఈ రోజు కోటేశ్వరరావు గారు మొదలుపెట్టిన ఈ చైతన్య రథ యాత్ర ఏదైతే రాష్ట్రమంతా తిప్పాలని తలపెట్టారు. ఆయన అభినందిస్తున్నారు. మాదిగ సంక్షేమ సమితి అలాగే బీసీపీ నాయకులుగా డప్పు కళాకారుల సంఘం దానికి సంబంధించి పూర్తిగా ఎంతకాలం నడుతూ వచ్చిన కోటేశ్వరరావు గారు ఇది చేపట్టడం అనేది రెండు కారణాల వల్ల నేను అభినందిస్తున్నాను. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 2.5 ఏళ్లుగా బహుశా దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఏదైతే ఆకాంక్షించారో నిజమైన స్వరాజ్యం కింది వరకు, అలాగే అట్టడుగున ఆకరణున్న నిరుపేదను వరకు ఏ కుల వ్యవస్థ అయితే ఇంతకాలం తొక్కుతూ వచ్చిందో అలా తొక్కబడిన వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి గత 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పథకాలు, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి,
వాటి వల్ల జీవితాల్లో కుటుంబాల్లో ఎంత మార్పు వచ్చింది అనేది అందరూ గమనిస్తున్న నేపథ్యంలో దీని గురించి ఒకసారి కింది వరకు తీసుకెళ్ళడం అనేది సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రకాశం జిల్లా వాసి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వంకాయలపాటి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు ఆహ్వానితులతో సహా 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం 7గురు ఆహ్వానితులు 5గురు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 62 మందితో పార్టీ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. జాల అంజయ్య అధ్యక్షతన 5గురితో కంట్రోల్ కమిషన్ ఏర్పాటైంది. పార్టీ మహాసభల్లో చివరి రోజైన బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎంఏ గఫూర్, వై వెంకటేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు, సిహెచ్ బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి, డి రమాదేవి, మంతెన సీతారాం, బి తులసిదాసు, వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానితులుగా కె సుబ్బారావమ్మ, సురేంద్ర ఎన్నికయ్యారు. రాష్ట్ర మహాసభలో నిన్న మొన్నట మొన్న 3 రోజులు 27, 28, 29 తేదీలో జరిగాయి. ఈ 3 రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రజల పరిస్థితి, సమస్యలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వాటి పట్ల పార్టీ ఏ రకంగా వ్యవహరించాలి, ఏ వైఖరి తీసుకోవాలి వంటి విషయాలన్నీ కూడా చర్చించాం. చర్చల తర్వాత రాజకీయ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మహాసభ ఆమోదించింది. అలాగే కొత్త నాయకత్వాన్ని కూడా ఎన్నుకున్నది. సెక్రటేరియట్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే వీరు కాకుండా మిగతా వాళ్ళ లిస్టు అది కూడా మీకు ఇచ్చాము. కామ్రేడ్ మధు గారు మాతో పాటు ఇక్కడ ఉన్నారు. ఈ రాజకీయ తీర్మానంలో 2-3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ తీవ్రమైన సమస్యలకి, ముఖ్యంగా అభివృద్ధి జరగట్లేదు, వెనకబడిన ప్రాంతాలు బాగా సఫర్ అవుతూ ఉన్నాయి, రైతాంగం సంక్షోభంలో ఉంది, కార్మికులు అయితే అల్లలాడిపోతూ ఉన్నారు, అందువల్ల ఈ పరిస్థితికి ఏమిటి కారణం? మన రాష్ట్రం పట్ల కేంద్రం చూపిస్తున్నటువంటి వివక్షత, ఒక అంటరాని తరంలాగా మనకి చేస్తామని ఇస్తామని చేసినటువంటి వాగ్దానాలు కూడా అమలు చేయకుండా వాళ్ళు మన రాష్ట్రానికి తీరనటువంటి హాని, ద్రోహం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు, మనకు తెలుసు. ఇంత తీవ్రమైన ద్రోహం చేసినటువంటి బీజేపీ కనీసం ప్రజలకి క్షమాపణ కూడా చెప్పుకోకుండా అంతా వాళ్ళే చేస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో మొత్తం రాజకీయాలంతా వాళ్లే మేము తిప్పిపారేస్తా ఉన్నట్టుగా వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్ ఓనర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. అయితే థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అందుకుగాను నెల రోజుల గడువు ఇచ్చారు. మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించింది. సడలింపులపై జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచ దేశాలలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలే మిన్నా అని ప్రపంచ ప్రఖ్యాతి యూట్యూబర్ రవి ప్రభు అన్నారు. గురువారం గుంటూరులోని రెడ్ క్రాస్ నంది జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న 196 దేశాలలో తాను ఇప్పటి వరకు 186 దేశాలను సందర్శించినట్లు తెలిపారు. తాను తిరిగిన ప్రతి దేశంలోనూ ఆ దేశ స్థితిగతులు, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను వీడియోలో చిత్రీకరించి ప్రపంచ దేశాలకు యూట్యూబ్ ద్వారా తెలియచేస్తున్నట్లు చెప్పారు. తాను యూట్యూబ్లో అనేక అంశాలను అప్లోడ్ చేయడం ద్వారా నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలియజేశారు. తాను ఉద్యోగం చేస్తూ సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని ట్రావెల్ కు, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. తాను పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. అనంతరం ఔత్సాహికులైన విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ రామచంద్రరాజు పాల్గొన్నారు. ఏంటి నా గోల్, ఏంటి
సో నేను నా పేరు రవి ప్రభు నేను ఇప్పటికీ 186 దేశాలు తిరిగాను ఇంకా 9 దేశాలు తిరిగితే ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగినట్టు అవుతుంది సో స్పేస్ లోకి 700 మంది ఎంత వెళ్ళారు కానీ అన్ని దేశాలు కవర్ చేసిన వాళ్ళు కేవలం 220 మంది సో కాబట్టి స్పేస్ లోకి వెళ్ళే దానికన్నా తక్కువ నంబర్స్ జనాభా అన్ని దేశాలు కవర్ చేసిన వాళ్ళు ఉన్నారు సో నా మిషన్ ఏంటంటే అన్ని దేశాలు తిరిగి అందరు ప్రజల్ని కలవాలని అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని అది నా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం రైతులు అధిక మోతాదులో పురుగు మందులు ఎరువులు వాడకం వలన అనేక కొత్త పురుగు తెగుళ్లు వస్తున్నాయని లాం ఫారం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష అన్నారు గురువారం గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల రాష్ట్ర సదస్సులో ఆమె మాట్లాడారు మిరప పైరుపై వచ్చిన తామర పురుగు వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు రైతులు వాడే క్రిమి సంహారక మందులు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే మొక్కల ద్వారా ఈ తామర పురుగు వచ్చి ఉండవచ్చని అన్నారు దీనిపై సంపూర్ణ అధ్యయనం జరుగుతుందని ఈ తెగులకు ప్రస్తుతానికి ఎటువంటి మందులు లేవని తెలిపారు రైతులు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలని సూచించారు అనంతరం రైతు సంఘాల నాయకులు ప్రసాద్ రమేష్ మాట్లాడుతూ ఈ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించి ప్రతి రైతుకు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మిర్చి పంట మీద మరి తీవ్రమైనటువంటి ప్రభావం కలగజేసింది అందువల్ల రైతాంగం ఈ సంవత్సరం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ముఖ్యంగా మిర్చి పంట మీద పండించినటువంటి రైతాంగం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సరైనటువంటి అవగాహన ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది శాస్త్రవేత్తలు కొంతమేరకు వారి పదిలో వారు ఈ పంట నుంచి రైతాంగాన్ని కాపాడడానికి అవసరమైనటువంటి చర్యలు సూచిస్తూ ఉన్నారు కానీ ఈ తామర పురుగుకి ఎక్కడా కూడా క్రిమి సంహారక మందులు మరి ఇంతవరకు రూపొందించబడలేదు ఏపీఆర్సీలో రికమెండెడ్ కెమికల్స్ ఒక 20 రకాల కెమికల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అంతకు ముందుకు వాడిన తామర పురుగు వాడిన మందులనే అవే మందులు మనకు సిఫార్సు చేయడం జరిగింది కాకపోతే రైతులు వాడిన మందుని మళ్ళీ తిరిగి వాడకుండా వేరే రకమైన మందుతోటి మార్చుకోవటము 15 లేదా 20 రోజులకు ఒకసారి మనము ఈ మందులను మన వేప నూనెతో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుకి మందులకు తట్టుకునే శక్తి డెవలప్ అయినందువల్ల దీన్ని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ వేప నూనె పిచికారీ చేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడమండి ఇకపోతే కొన్ని ప్రాంతాల్లో మనం ఇప్పుడు ముఖ్యంగా గమనించుకున్నది ఏమంటే చాలా వరకు ఈ పురుగు ఉధృతి కూడా కొంచెం తక్కువ దశలో చాలా వరకు ఉన్నప్పటికీ కూడా మనకి పూత దశలో కాయ కూడా తయారవటము మనం గమనించడం జరిగింది కాబట్టి అలాంటి పొలాల్లో ఏవైతే కొంచెం బాగుండి ఒక కింటా కూడా కొంచెము దిగుబడి తీసుకోగలము అనే ప్రాంతాల్లో కనుక మనము కొంచెం నీటి తడులు ఇచ్చేసి మనకి పై పోషకాలు అయినటువంటి 300 కానివ్వండి లేకపోతే అగ్రోమిన్ మ్యాక్స్ 1/2 కేజీ ఎకరానికి పిచికారీ చేసుకోవటం ద్వారా అదేవిధంగా ఇతర న్యూట్రియంట్స్ని కూడా మనము మైక్రో న్యూట్రియంట్స్ని మొక్కకు అందించడం ద్వారా ఈ తయారయ్యే కాయను మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులకు సూచించడం ఉంది అదేవిధంగా మనకి ఎక్కువగా ఈ కాయకుళ్ళు తెగులు కూడా ఇప్పుడు ఎక్కువగా అంటే అంతకుముందు ఏవైతే వర్షాల్లో చిక్కుకున్న పంటలో కూడా మనకు కాయకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా గమనించడం జరిగింది కాబట్టి దానికి సిఫార్సు చేసిన మందులను వినియోగించుకొని ఈ కాయకుళ్ళు తెగులను కూడా మనం నివారించుకునేందుకు రైతులకు సూచించడం పండగ వేళలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ బాలాజీ పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ విషయమై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలు జారీ చేశారు కరోనా ఒమిక్రాన్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకలు పండగలను బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఎవరిళ్లలో వారే జరుపుకోవాలని కుటుంబాలతో సరదాగా గడపాలని ఆయన తెలియజేశారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు గుండాట కోడి పందాలు తదితర అసాంఘిక కార్యక్రమాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్ఐ బాలాజీ విజ్ఞప్తి చేశారు పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురుజీ కోవిడ్-19 కేసులు అలాగే ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్నందున వాటి మీద ఈ 31st సెలబ్రేషన్స్ మీద ఆంక్షలు విధించడం జరిగింది మరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి విలేజ్ ఇంపార్టెంట్ విలేజ్లోనే ఈ ఆటో క్యాన్వాసింగ్ ప్రజల్లో అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే నిన్న మనం చూసాం రావులపాలెం తణుకు కొత్తపేట ఏరియాలో కూడా 4 కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది కాబట్టి దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సర వేడుకలకు ఎవరింట్లో వాళ్ళు జరుపుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున మనవి చేస్తున్నాం పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదు అలాగే ఈ వేడుకలను వీళ్ళకి మాత్రం పరిమితం చేసుకోవాలి ఈ అలా కాదని చెప్పేసి ఈ కుర్రవాళ్ళు ఎవరైనా సరే కనుక విచ్చల వేడిక ఆగతాయితనంగా పబ్లిక్ ప్లేస్లోకి వస్తే కనుక వాళ్ళ మీద
తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది రిగార్డింగ్ 31st వరకు. అలాగే ఈ రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా మీ అందరూ తెలిసిందే, మరి మా యొక్క పోలీస్ ఆఫీసర్స్ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ప్రతి ఒక్క మండలానికి సంబంధించి గ్రామంలోని కూడా సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ అసాంఘిక కార్యకలాపాలైనటువంటి ఈ కోడి పందాలు, గుండాట, పేకాట వీటిని ఎక్కడ కూడా పర్మిషన్స్ అనేవి ఇప్పటివరకు ఎవరికీ లేదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. మీ వీడియో ద్వారా పబ్లిక్ అందరికి తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా సరే అపోహపడి ఇటు అలాగే చెప్తారు ఇలా చెప్తారని చెప్పేసి గాసిప్స్ అంటే కనుక అవేమి నమ్మొద్దు. మీరు ఎవరికి కూడా ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఎవరైనా సరే కనుక ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కనుక వారి మీద చట్టరీత్యా కేసులు కట్టి రైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ యొక్క పండుగ సమయంలో మీ యొక్క విలువైన సమయాన్ని పోలీస్ స్టేషన్స్లోని అలాగే జైల్లో గడపద్దని చెప్పేసి పోలీసు వారి తరఫు మనవి. మన సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, వాలీబాల్, ఈ క్రికెట్ టోర్నమెంట్స్ వీటిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పోలీస్ తరఫున కూడా ఇవి రానున్న రోజుల్లోనే ఒక కమింగ్ వన్ వీక్లోని పోలీస్ తరఫున కూడా ఈ క్రీడలను ఏర్పాటు చేసి యువతను దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే లేడీస్కి ముగ్గుల పోటీలు వీటిని ప్రోత్సహిస్తూ అసాంఘిక కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగడానికి అనుమతి లేదు. ఎవరైనా కనుక కాదని చెప్పేసి నిర్వహిస్తే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా రేణుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మామండూరు కుక్కలదొడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణుగుంట నుంచి కోడూరు వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసి ముందుగా వెళ్లగా ఎదురుగా సిమెంట్ లోడ్తో వస్తున్న లారీని ఢీకొట్టింది. ముందు లారీని ఢీకొన్న కారు తిరిగి స్పీడ్గా వెనకకు రాగా వెనక ఉన్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 5 ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని తిరుపతి ఎస్వీఆర్ఆర్ హాస్పిటల్ కు రేణుగుంట అర్బన్ పోలీసులు తరలించారు. రేణుకుంట సీఏ అంజు యాదవ్ మరియు ఎస్ఏ సునీల్, రక్షకు డెమో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ప్రజలకు అర్బన్ సీఐ శరద్ బాబు డిసెంబర్ 31 రాత్రి సందర్భంగా పలు సూచనలు తెలియజేశారు. పట్టణంలో ప్రజలు, ముఖ్యంగా యువకులు, నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రోడ్లపై ద్విచక్ర వాహనాలతో అతి వేగంగా తిరగటం, రోడ్లపై కేకలు, బాణాసంచ, మద్యం తదితర మత్తు పదార్థాలు సేవించి నూతన సంవత్సర వేడుకలు చేసుకోవటం నిషేధించటమైందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలను తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని, ఆనందంగా ఉండాలని, యువకులు గొడవలు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. లిక్కర్ తీసుకుని అంటే మద్యపానం సేవించి వెహికల్ డ్రైవింగ్ చేయటం లాంటివి, ఈ వైట్నర్స్, గంజా ఇలాంటివి కూడా వాడటం నిషేధించడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 31 సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు రోడ్ల మీద గుంపులు గుంపులుగా చేసుకోకుండా కుటుంబంతో ప్రశాంతంగా నూతన సంవత్సరం చేసుకోవాల్సిందిగా పొన్నూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పోలీసు వారికి సహకరించండి. పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో 25-30 సంవత్సరాలలోపు యూత్, వీళ్ళు బండ్ల మీద, టూ వీలర్స్ మీద, రోడ్ల మీద తిరగటం, డిసెంబర్ 31 నైట్ రోడ్ల మీద వేగంగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళటం, ముఖ్యంగా మద్యపానం సేవించి తిరగటం లాంటివి దయచేసి చేయొద్దు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి క్రమశిక్షణతో ఉండేటట్టు, ముఖ్యంగా డిసెంబర్ 31 నైట్ క్రమశిక్షణతో ఉండేటట్టు, ఇంట్లోనే పండగ జరుపుకునేటట్టు చూసుకోవాల్సిందిగా పొన్నూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం అడ్వాన్స్డ్ విషెస్ తెలియజేస్తున్నాను. అందరూ పండగని సంతోషంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ప్రతి గింజ కొనమని చెప్పారు, కానీ పొలాల్లోకి అధికారులు ఎవరు వచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయలేదని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. మీరు కొనుగోలు చేయలేదనే, మేమే స్వయంగా ధాన్యం తెచ్చాను, ఈ ధాన్యం ఎక్కడ పెట్టాలి, ఎవరు కొంటారు అని అధికారులను నిలదీశారు. ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదు, మరి రైతులు ఏం చేయాలో మీరే చెప్పండి అని ప్రశ్నించారు. దళారులు రైతుల వద్ద అడ్డగోలుగా కోసి మరీ కొల్లగొడుతున్నారని ఆరోపించారు. 30 లక్షల బస్తాల వరి ధాన్యం నియోజకవర్గంలో ఉందని అన్నారు. ఎన్ని కొన్నారు, ఎన్ని ఉంటారని ప్రశ్నించారు. మధ్యవర్తులు లేకుండా రైతులు వచ్చి ధాన్యాన్ని వెంటనే, మధ్యవర్తులు లేకుండా
ధాన్యాన్ని ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని ఉన్న జిన్నా టవర్ పేరును తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్నా దేశ ద్రోహి అని ఇటువంటి ద్రోహుల పేర్లు ఎక్కడ ఉన్నా తొలగించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదిక అమృత మహోత్సవం చేసుకుంటున్న నేపథ్యంలో దేశ ద్రోహుల పేర్లు ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వం వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు గుర్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాదిక అమృత మహోత్సవాలు నిర్వర్తిస్తూ దేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు పెద్దల యొక్క జీవితాలను స్మరణం చేసుకునే విధంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. దీనిలో భాగంగా నిర్మలా సీతారాం గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తి కేంద్రమైనటువంటి ట్రైబల్ ప్రాంతమైనటువంటి విశాఖ జిల్లాను సందర్శించడం వారికి నివాళులు అర్పించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం మీద శ్రద్ధ పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సూచన చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా నందు జిన్నా టవర్, జిన్నా అనేటువంటి వ్యక్తి దేశ విభజనకి కారణభూతుడైనటువంటి వ్యక్తి, పాకిస్తాన్ విభజనకి ఆయన మనస్తత్వం కారణం. ఈ విభజన సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది భారతీయులు ఊత కోచకు గురవడం జరిగింది. ఈవేళ కూడా పాకిస్తాన్లో విషబీజాలు భారతదేశంలో ఆయన యొక్క ప్రవృత్తి మూలంగా ఈవేళ కూడా హిందూ భారతీయులు అయినప్పుడు కూడా పాకిస్తాన్ యొక్క అనేక మంది భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితుల్లో జిన్నా పేరునే ఇంకా గుంటూరు సెంటర్లో ఉంచడం అనేది ఏ విధంగాను కూడా భావ్యం కాదని భారతీయ జనతా పార్టీ భావిస్తూ వారి పేరుని వెంటనే ఆ సెంటర్ పేరుని వెంటనే మనం ఎవరైతే పెద్దలు ఉన్నారో భారతదేశంలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు కావచ్చు లేదా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు అనేక మంది సాంస్కృతికి సంబంధించి స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి పౌరులు పెద్దలు ఉన్నారు వారి పేరుని వెంటనే మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఇలాంటివి దేశ విరుద్ధమైనటువంటి వ్యక్తుల యొక్క ఎక్కడ సెంటర్స్ ఉన్నా వారి పేరుని వెంటనే ఈ స్వతంత్ర మహోత్సవ సందర్భంలో మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని బాధపడుతున్నారా? చేతిలో డబ్బులు లేవని ఆలోచిస్తున్నారా? ఇంకా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు గుంటూరు జీజీహెచ్ చేయూత అందించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోగుల కోసం 80 లక్షల వ్యయం గల ఎక్స్ట్రా కార్పొరేట్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ పరికరాన్ని జీజీహెచ్ కు కేటాయించారు. కిడ్నీలో రాళ్లను ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండానే, మత్తు ఇవ్వకుండానే రాళ్లను తొలగించడం జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కిడ్నీలోని రాళ్లను సులభంగా తీనున్నారు. రోగులు ఆసుపత్రిలో ఉండకుండా ఇంటికి వెళ్లవచ్చు. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరమ్మ అన్నారు. గుంటూరు జీజీహెచ్ లో యూరాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య పరికరాన్ని ఆమె ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీజీహెచ్ కు ఈ పరికరాన్ని అందించడంపై యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ బి ప్రకాష్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్ పేరు డార్నియర్ సిగ్మా. దీని ఖరీదు 1,80,00,000. ఇది సాధారణంగా 15 mm వరకు స్టోన్ ఉంటే, అంటే 1.5 సెంటీమీటర్ స్టోన్ కిడ్నీలో ఉంటే దాన్ని ఆపరేషన్ లేకుండా, మత్తు లేకుండా, కుట్టు పోదా లేకుండా దీన్ని బ్రేక్ చేసి బ్రేక్ చేయొచ్చు. దాని తర్వాత పేషెంట్ ఒక రోజు అబ్జర్వేషన్ నుంచి ఇంటికి పంపించేస్తే మూమెంట్ అండి. ఇది కిడ్నీలో స్టోన్స్ కోసమే పర్పస్. చాలా మంది కిడ్నీ స్టోన్స్ అంటే సర్జరీ చేయించుకోవాలని భావిస్తుంటారు. అటువంటి సర్జరీ లేకుండా ఇది డే కేర్ ఓపీ ప్రొసీజర్ లా చేసి వాళ్ళ వర్కింగ్ డేస్ డిస్టర్బ్ కాకుండా మనం పేషెంట్ని పంపించవచ్చు. దీనికి ఎటువంటి అనస్థీషియా అవసరం లేదు, హాస్పిటల్ స్టే అవసరం లేదు.
ఏ ఏజ్ వాళ్ళకైనా దీన్ని చేయొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. కాకపోతే స్టోన్ లిమిట్ 1.5 సెంటీమీటర్స్. 1.5 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే 2-3 సిట్టింగ్స్ అవసరం అవుతుంది. దాన్ని 2-3 ముక్కలుగా చేసి ఆ స్టోన్ని ముక్కలు చేయడం ద్వారా అదంతా కూడా యూరిన్లో వచ్చేస్తుంది. సో ఇంతటి కాస్ట్లీ ఎక్విప్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకు ఉపయోగపడేందుకు గాను మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మనకి అవైలబుల్ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి మన సార్ విరాలి హెచ్ఓడి డాక్టర్ ప్రకాష్ రావు గారిని దీంతో సక్సెస్ఫుల్గా అందరికీ కూడా చికిత్స చేస్తారని భావిస్తూ వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలో 130 లక్షలతో నిర్మించిన వెలమ సంక్షేమ సంఘం భవనంను ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ముందుగా వినాయకుని గుడిలో పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, నాకు ఈ గౌరవం దక్కటానికి ప్రథమ కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. పొలిటికల్ పార్టీలలో అన్ని కులాల వారు ఉంటారని, కానీ ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా సహాయ సహకారాలు చేస్తున్నారో అందరూ గ్రహించి తదనుగుణంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల అమలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి, నూచివేడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ వెంకట అప్పారావు, సినీ నటుడు జోగి బ్రదర్, వెలమ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ భవనం కనుక చూసినట్లయితే మీకు ధనశిక్షణ కానీ లేకపోతే ఏదైనా సాధించాలన్నటువంటి కోరిక కానీ లేకపోతే పెద్దల పట్ల ఆచారాల పట్ల సెంటిమెంటల్గా కలిసి వచ్చిన ప్లేసు, పెద్ద స్థలం ఇస్తానా కూడా నాకు వద్దు, చిన్న స్థలమైన ఇక్కడ అనేక మందిని మరి మంచి పొజిషన్ లో కావడానికి తోడ్పడినటువంటి ప్లేస్, మా పెద్దలు తిరిగినటువంటి ప్రాంతం అని చెప్పి పెద్దల పట్ల గౌరవం కావచ్చు. ఎంత కొట్టిస్తుండే కాదు, ఎంత మంచి మనసు ఉందా, సహాయపడే గుణం ఉందా, దానికి మనం గౌరవించాలి అని చెప్పి నిజమది. ఇప్పుడు ఎంతో మందికి పిలిచినటువంటి ఆ డబ్బు బామని కష్టమే ఉండదు, దాని అవసరాన్ని బట్టి ఇక్కడ దాకా ప్రవేశించడం బట్టి సహాయపడినటువంటి దాతలందరికీ కూడా నిజంగా మనం వారిని గౌరవించవలసిన అవసరం ఉంది. మరి అలాగే ఈ వేళ అనేక మంది వేదికమైన పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా రేపు మా మండపం కళ్యాణ మండపం నిర్మాణంలో కూడా ఎవరైతే తగినటువంటి ప్రయత్నం వారు చేసి ఆ మండపం కూడా నిర్మాణం చేస్తే పేదలకి అవసరం ఉన్నటువంటి వ్యక్తికి ఉపయోగపడే విధంగా మరింత ఉపయోగపడుతుంది మన కమ్యూనిటీ భావిస్తూ. మరి మీరింత పెద్ద సన్మానం చేయడానికి కారణం నాకింత గౌరవించడానికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీలో సామాన్యమైన రైతు కుటుంబం మధ్యవర్తి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. మా నాన్నగారు ఇందాక చెప్పారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో 2 సార్లు ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా 1 సార్ బయ్యార్ మొన్న విషయంలో కూడా చేసి 4 సార్లు నాన్నగారు గారి కూడా ఎమ్మెల్యే అయ్యారు. మన వెలమల నిలువెత్తు పెద్ద మనిషి ధర్మాన కృష్ణదాస్ గారికి ముందుగా శుభాకాంక్షలు నమస్కారాలు. అలాగే నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి సుమారు 20 ఏళ్ల క్రితం నుంచే నేను జెమినీ టీవీలో జ్యోతి బ్రదర్స్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాని అన్నయ్య నాకు బాగా పరిచయం. ఈరోజు నాకు ఇష్టమైన ది గ్రేట్ లెజెండ్ వైఎస్ఆర్ గారు, తర్వాత జగన్ పార్టీలో మన నాని అన్న ఉండడం, ఆ పార్టీకి నేను వర్క్ చేయడం నేను నిజంగా చాలా చాలా సంతోషపడుతున్నాను. నాని అన్నయ్యకు నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఇక్కడున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఆదివేశ చెప్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అందరూ బాగుండాలని మరొకసారి జై జగన్.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాలాజీ నగర్ లో సీసీ రోడ్లకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మైలవరపు లావణ్య, మాధురి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ బాలాజీ నగర్ కాలనీ నందు 35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. కాలనీ ప్రజలు ఎప్పటి నుంచో రోడ్లు వేయమని అడగడం జరిగిందని, కానీ కొన్ని ఇబ్బందుల వలన ఆలస్యమైందని అన్నారు. 30 రోజులలో ఈ సీసీ రోడ్డు పూర్తి చేస్తామని తెలిపారు. విజయవాడ నగరంలో, అది కూడా పశ్చిమ నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ది కార్యక్రమాలు చేశామని అన్నారు. గత ప్రభుత్వంలో భవానీ ద్వీపం ఎలా ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చెందిందో చూడాలని అన్నారు. కాలనీ వాసులు కోరుకోవడం, దాంట్లో చిన్న అనగొర ఇబ్బందులు వస్తుంటే వాటితో ఇప్పటిదాకా లేట్ అయింది. సుమారుగా 35 లక్షలు పెట్టి దాన్ని ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాము. కొద్ది రోజులను వారం ఒక మ్యాక్సిమం ఒక 4 రోజుల్లోపే వాళ్ళకి రోడ్డు నిర్మాణం చేసి వాళ్ళకి అందించాలని చెప్పి సంకల్పంతో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా సుమారుగా 17 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మొత్తం కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఇవన్నీ కూడా. ఇక్కడ విజయవాడ నగరంలోనే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధికి, 22 డివిజన్లో కూడా అన్ని చోట్ల కూడా. మీరు కావాలంటే ఒకసారి భవానీపురం ఒకసారి చూడండి. గతంలో ఉన్న 5 సంవత్సరాలు భవానీపురం ఏ విధంగా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చెందిందనే దానికి మీకు ఇది ఒక నిదర్శనం తెలియపరచుకోండి. దీని ఎదురుకుండా ఉన్న స్టేడియం కూడా, ఇప్పుడు ఈ స్టేడియం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ సైంట్ని ఆ రోజు స్టేడియం కోసం దాన్ని ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించడం జరిగింది. ఆ రోజు 2 కోట్లతో నేను శంకుస్థాపన చేశాను. కానీ ఆ దురదృష్టవశాత్తు టైం అయిపో నా ఎమ్మెల్యే టైం అయిపోవడం, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 60 కోట్లు పెట్టి దాన్ని శంకుస్థాపన చేశాడు. 1 రూపాయి ఫైనాన్స్ అప్రూవల్ లేదు దాని మీద, 1 రూపాయి ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా 60 కోట్లతో సాక్షాత్ అప్పుడు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి 1 రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా ఇది ఎలక్షన్స్కి ముందు స్టంట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈరోజు మేము 15 కోట్లతో ఆ యొక్క స్టేడియంని అత్యంత అద్భుతంగా మినీ క్రికెట్ స్టేడియము, లోపల అన్ని రకాల షటిల్ కోర్ట్ కావచ్చు, టెన్నిస్ కోర్టు కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇండోర్ షటిల్ కోర్టులు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ఆల్రెడీ ఇప్పటికే టెండర్స్ క్వాలిఫర్ చేశాము. కొద్ది రోజుల్లోనే వాటి టెండర్స్ ఫైల్ అయిన వెంటనే బ్రహ్మాండంగా ఈ యొక్క విజయవాడ నగరంలోనే అద్భుతమైన క్రీడా ప్రాంగణంలాగా ఈ యొక్క స్టేడియంని అభివృద్ధి చేస్తామని చెప్పిన కూడా ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నా. అదేవిధంగా విజయవాడ నగరంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనవరి 1వ తేదీ నుంచి టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్, కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ వైద్యారోగ్య శాఖ. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార రథం తాడేపల్లిలో జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో భేటీ అయిన సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్ ఓనర్లు. గుంటూరు జిల్లాలో జిన్నా టవర్ పేరును తొలగించాలి, జిన్నా దేశ ద్రోహి సంచలన డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. విజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.